20 ఇయర్స్ వెంకటేశ్వర క్రియేషన్ సెలబ్రేషన్స్కి, రాజన్నకి, శిరీష్ అన్నకి, లక్ష్మీరావు గారికి అండ్ హర్షిత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్. అండ్ ఈరోజు వీళ్ళు తీసుకున్న నిర్ణయం చాలామందికి, అంటే ముఖ్యంగా నాలాంటి వాళ్ళకంటే నా డ్రీమ్స్ చాలా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. అండ్ రాజన్నకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను సీరియల్ అయిపోయినప్పటి నుంచి చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు, క్యారెక్టర్స్ చెప్పారు, మూవీ గురించి సపోర్ట్ చేశారు. బట్ అనుకోకుండా నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక బ్యానర్ స్టార్ట్ చేశాం. సినిమా చేయగలిగాం కానీ ఎలా రిలీజ్ చేయాలో తెలియదు, దాని అంటే చాలా కష్టాలు ఉంటాయి, ఆ విషయం మీకు తెలుసు. నేను ఫస్ట్ అప్రోచ్ అయింది ఇంకా రాజుగారిని, శిరీష్ అనని అన్న ఇలా సినిమా చేశాం. డెఫినెట్గా కంటెంట్ బాగుంటే ఎంకరేజ్ చేశారు, నమ్మకం నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఆ ధైర్యంతో వెళ్ళాను, యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇచ్చిన ఈ సపోర్ట్, ఈ అవకాశం నేను 100% యూజ్ చేసుకుంటాను. ఈ ఒక్క మూవీతోనే కాదు, నన్ను వెంకటేశ్వర క్రియేషన్స్లో పార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీకు. నమస్కారం అండి. ఇది ఇన్స్పిరేషన్ రావడానికి రీజన్ కూడా రాహుల్ ఒకరోజు మెసేజ్ పెట్టాడు సినిమా రిలీజ్ ముందు, సార్ మీది వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రజెంట్స్ అని వేసుకుంటా అంటే నేను ఒప్పుకోలేదు. సో తర్వాత ఆలోచించాను, అంటే ఒక మంచి సినిమాకు మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఇది ఈ కాన్సెప్ట్, ఈ ఐడియాస్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది రాహుల్. 20 ఇయర్స్ ఒక జర్నీ మూవీ ఇండస్ట్రీలో విత్ మోర్ దెన్ 90% సక్సెస్ అంటే అది కమెండబుల్. అంటే దీన్ని బట్టి రాజుగారి స్ట్రెంగ్త్ అండ్ శిరీష్ గారి, లక్ష్మణ్ గారి టీమ్ వర్క్ అండ్ ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది ఎంటైర్ టీమ్. అంటే మొత్తం ఎంత స్ట్రాంగ్గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కానీ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ టీమ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. అండ్ నేను సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను అదే అనుకుంటున్నాను, లైక్ పెద్ద బ్యానర్స్ ఒకవేళ నిజంగా మా లాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ఒకవేళ మంచి సినిమా తీస్తే ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ ఒకవేళ కుదిరితే బెటర్గా రీచ్ ఉంటుంది. అంటే మాకు మేజర్ హెడేక్స్ ఉండవు అండ్ దెర్ విల్ బి అ బెటర్ రీచ్ టు ది ఆడియన్స్ అని అనుకున్నాను. అండ్ రీసెంట్గా మొన్న కలిసి రాజుగారు చెప్పారు ఇట్లా వీఆర్ ట్రయింగ్ టు యునో నిజంగా కొత్త సినిమాలో, బికాజ్ ద ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ అండ్ చేంజింగ్ అండ్ చిన్న సినిమాలు, కొత్త సినిమాలు, మంచి సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి అండ్ వీ హ్యావ్ టు ఫోకస్. ఆ ఫోకస్ తరుణంలో ఇట్లాంటి ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళడం ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. నాకే కాకుండా ఇంకా కొత్తగా ఎవరైనా ప్రొడ్యూస్ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా దిస్ విల్ బీ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ విచ్ ఐ ఫీల్. థ్యాంక్స్ రాజు గారు, థ్యాంక్స్ టు శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ అండ్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఒక ప్రొడ్యూసర్కి ప్రతిరోజు యుద్ధం లాంటిదే. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎట్నుంచి ఏమొస్తుంది అనేది ఊహించలేని విధంగా ఉంటుంది. అలాంటిది 20 ఇయర్స్ ఇట్లాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసి 90% ప్లస్ సక్సెస్ రేట్తో తెలుగు ఇండస్ట్రీస్ టాప్ ప్రొడక్షన్ హౌస్గా ఇలా ఇవాళ ఎస్విసి నిలబడిందంటే దానికి ముఖ్య కారకులైన రాజుగారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఒక ప్రొడ్యూసర్కి వెనకాల మేము ఉన్నాము పర్వాలేదు అనే ధైర్యం ఇచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, ఎస్పెషలీ రిలీజ్ టైంలో. అలా 118 సినిమా టైంలో నాకు బాగా సపోర్ట్గా ఇచ్చి నాకు ధైర్యంగా యూనో ఉండటానికి రాజుగారు, శిరీష్ గారు ఎంతో సహాయపడ్డారు. ఆ సినిమా విజయం అయిందంటే దానికి వాళ్ళ ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్, 118కి మీ ఇచ్చిన సపోర్ట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అలాగే గోయింగ్ ఫార్వర్డ్ కూడా రాజుగారు, శిరీష్ గారు వాళ్ళతో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎంకరేజింగ్ ప్రొడ్యూసర్స్ లైక్ మీ. థ్యాంక్ యూ ఎస్విసి, కంగ్రాచులేషన్స్ దిల్ రాజ్ గారు, లక్ష్మణ్ గారు అండ్ శిరీష్ గారు. యాక్చువల్గా గారు అంటున్నాను, అందరినీ అన్నా అని అంటాను యూజువల్గా.
అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉందండి, 70mm ఎంటర్టైన్మెంట్స్లో ఫస్ట్ వచ్చిన సినిమా భలే మంచి రోజు. వి స్టార్టెడ్ ఇన్ 2015, బట్ అవర్ జర్నీ స్టార్టెడ్ విత్ ఆర్య. యాక్చువల్గా ఆర్య సినిమాకి నేను, యూవి క్రియేషన్స్ వంశీ అండ్ బన్నీవాస్, సుధీర్ అండ్ ఇంకో ఫ్రెండ్ అజయ్ అని కలిసి అందరం కలిసి డిస్ట్రిబ్యూషన్ చేసాం. సో మా సినిమా జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. అండ్ ఆ సినిమాతో డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు అందరం ప్రొడ్యూసర్లు అయ్యాం. అండ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ రాజన్న ఫర్ ఇన్స్పైరింగ్ అస్ సో మచ్. అండ్ రాజన్న ఇవాళ తీసుకున్న ఈ డెసిషన్ బాంబేలో, లైక్ బాలీవుడ్లో, ఇట్ హ్యాస్ బీన్ దేర్. ఇట్లాంటిది తెలుగులోకి తీసుకురావడం ఈజ్ అ వెరీ కమెండబుల్ థింగ్. రెండు మూడు ప్రొడక్షన్ హౌసెస్ కలిసి సినిమా చేయడం, ఇట్ మేక్స్ ఇట్ బిగ్గర్ అండ్ బెటర్. వి వుడ్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ రాజన్న ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హవ్ డన్ టు అస్. థ్యాంక్ యూ. టీమ్ అందరికీ, నాకు నేను కంగ్రాట్స్ చెప్పుకున్నట్టే ఈ టీమ్ వాళ్ళ వెంకటేశ్వర ఫిలిమ్స్లో నాకు సొంత చాలా ఆప్యాయంగా చాలా సపోర్ట్గా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను జర్నీ స్టార్ట్ చేశాను టాటా బిర్లా మధురాల దగ్గర నుంచి. 7 ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత 7th ఫిలిం సినిమా చూపిస్తా మామ దగ్గర నుంచి నేను ఈ కంపెనీతో అసోసియేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ధైర్యం సపోర్ట్తో నేను ఇంకా చాలా అంటే ఎకనామికల్గా అన్ని రకాలుగా చాలా ముందున్నాను ఇప్పుడు. కాబట్టి సపోర్ట్ లైఫ్ లాంగ్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్విసి 20 సంవత్సరాలు డిస్ట్రిబ్యూషన్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.